కొందరు కత్తులతో తుపాకీలతో దండయాత్రకు వెళ్తారు కొందరు చెక్బుక్లతో క్యాష్తో వెళ్తారు భావోద్వేగ స్థాయిలో ఇది చేస్తే దాని ప్రేమ అంటాం ప్రేమ అనేది ఒక సంబంధం కాదు సంబంధం అనేది ఒక వేరే విషయం మీరు సుముఖంగా ఉంటే మీరు ప్రేమగా మారచ్చు మీరు భావోద్వేగాలని మధురంగా చేసుకోవచ్చు కొందరు టీచర్లు కొందరు గురువులు కొందరు గైడ్లు ప్రేమించవచ్చు కానీ మీరు డిటాచ్గా ఉండాలి అంటారు కొందరేమో ప్రేమించవచ్చు కానీ అది షరతులు లేని ప్రేమగా ఉండాలి అంటారు అంటే సో రకరకాల ప్రేమలు ఉన్నాయి దీని గురించి నాకు చెప్పండి మీరు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చేసుకోవడానికి సులభమైన మార్గం మీరు చేయలేనిది మిమ్మల్ని చేయమనడం మీరు ఎప్పటికీ ఆచరించలేని బోధన మీకు ఇవ్వడమే మీరు ప్రేమించాలి కానీ మీరు డిటాచ్ అయి ఉండాలి ఇక ఇప్పుడు కన్సల్టేషన్ కోసం మీరు నా వద్దకు వస్తూనే ఉండాలి మీ ప్రేమకి మిమ్మల్ని అంకితం చేసుకుని దానికోసం ప్రాణం పెట్టండి అప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది దానికోసం మీరు ప్రాణం పణంగా పెట్టాలనుకున్నప్పుడు విలువైనదేదో జరుగుతుంది కదా అది ఏదైనా సరే మీ ఉద్యోగమైనా మీ జీవితమైనా లేదా ఏదైనా సరే మిమ్మల్ని మీరు దానికి పూర్తిగా అంకితం చేసుకోవడం ఎలాగో మీకు తెలియకపోతే అదేంటో మీరు ఎప్పటికీ అనుభూతి చెందలేరు ప్రేమించాలి కానీ డిటాచ్డ్గా ఉండాలి అంటే అలాంటప్పుడు ప్రేమించడం ఎందుకు ప్రేమ అంటే మరొకరిని మీలో ఒక భాగంగా ఐక్యం చేసుకోవాలనుకుంటున్నారనే కదా అందుకే కదా ప్రేమించేది ప్రేమిస్తాను కానీ డిటాచ్డ్గా ఉంటాను అంటే ఇక మీరు కన్సల్ట్ చేయడానికి ప్రతిరోజు తిరిగి రావాల్సి ఉంటుంది ఇది మానసిక వైద్యం లాంటిది ప్రతిరోజు వచ్చి చూపించుకోవాలి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది పైగా దాని ఫీజు కూడా ఉంటుంది సో అంటే మరి సరే అయితే ప్రేమించచ్చు అటాచ్మెంట్ పెంచుకోవచ్చు ఓకే నేను మళ్ళీ కన్సల్టేషన్ కోసం వస్తున్నాను మీరు కాస్త నేను చెప్పింది ఏంటంటే చూడండి మనుషులు అసలు ఈ ప్రేమ అనే దాని అవసరం ఏంటో చూద్దాం మనిషి అనేవాడు నిరంతరం నిరంతరం మనిషి అనేవాడు ఇంకొంచెం ఎదగాలి అని అనుకుంటాడు ప్రస్తుతం తను ఉన్నదానికంటే ఈ కోరిక చాలా మౌలికమైన శారీరక కోరికగా అభివ్యక్తమైతే దాన్ని లైంగికత అంటాం లైంగికత అంటే ఇదే ఏదైతే మీరు కాదో భౌతికంగా దాన్ని మీరుగా చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు సరే కొన్ని క్షణాలు అలా చేయగలవచ్చు మానసిక స్థాయిలో ఇది చేస్తే దాన్నే ఆశ అని ఆక్రమణ అని అంటారు లేదా సింపుల్గా షాపింగ్ అనొచ్చు కొందరు కత్తులతో తుపాకీలతో దండయాత్రకు వెళ్తారు కొందరు చెక్ చెక్బుక్లతో క్యాష్తో వెళ్తారు క్రెడిట్ కార్డులతో వెళ్తారు కానీ మీరు దాన్ని మీలో భాగంగా చేసుకోవాలని చూస్తున్నారు అదే ఇక్కడ ప్రయత్నం అంత డబ్బు కోరుకున్నా సంపద కోరుకున్నా ఒక దేశాన్ని ఆక్రమించాలనుకున్నా అది ఏంటి మీలో భాగం కాని దాన్ని మీదిగా చేసుకోవాలనుకుంటున్నారు మీ ప్రయత్నమంతా దాన్ని మీలో భాగంగా చేసుకోవడం కోసమే ఇదే భావోద్వేగ స్థాయిలో జరిగితే భావోద్వేగ స్థాయిలో ఇది చేస్తే దాన్ని మనం ప్రేమ అంటాం మీరు మీలో భాగం కాని మరొకరిని మీలో భాగంగా చేసుకోవాలనుకుంటున్నారు భావోద్వేగ పరంగా ఇదే ప్రేమ అంటే దీన్నే ఎరుకతో చేస్తే దాన్నే యోగా అంటాం యోగా అంటే ఐక్యత నిజానికి ఈ ప్రయత్నాలన్నీ తప్పేమీ కాదు ప్రతి దానికి తనదైన ఉంది కాని తనదైన పరిమితులు కూడా ఉన్నాయి మిగతా విధానాలకున్న పరిమితులను మీరు తెలుసుకున్నప్పుడు అందులో తప్పు ఒప్పులు ఏమీ లేవు విషయమేమిటంటే అవి కాసేపే పనిచేస్తాయి అవి నిరంతరం పనిచేయు ఆ విషయం గ్రహించినప్పుడు ఎరుకతో ఐక్యం చేసుకోవాలని అనుకుంటారు ఎరుకతో ఐక్యం చేసుకునే ప్రక్రియగా అయినప్పుడు ఇక్కడ కూర్చొని ప్రతి దాన్ని మీరుగా అనుభూతి చెందుతున్నప్పుడు మిమ్మల్ని యోగి అంటారు అంటే ఇది విజయవంతమైన ప్రేమ వ్యవహారం అన్నమాట మీరు ప్రేమ ఐక్య భావన అన్నారు ఈ గదిలో ఉన్న అందరినీ ప్రేమించడం ఎలాగో నాకు అర్థం కావడం లేదు ప్రేమించలేరు కూడా కొంతమందిని మీరు ప్రేమించలేరు నాకు అర్థమైంది చాలా దూరంలో ఉన్నారు మరైతే ఇప్పుడు అందరినీ మన ప్రేమలో కలుపుకోవడం ఎలా చూడండి ప్రేమ అన్నప్పుడు మీరు దాన్ని మీరు పొందేదిగా చూస్తున్నారు లేదా ఫలానా అంశానికి మీరు దాసోహం అయ్యేదిగా చూస్తూ ఉన్నారు వారి ముక్కు ఆకారానికో వాళ్ల మనస్తత్వానికో వారి ఆలోచనకో భావోద్వేగాలకో మాట్లాడే విధానానికో పనులు చేసే విధానానికో ఇలా ఏదో దానికి దాసోహం అవడం వల్ల కలిగేది అనుకుంటున్నారు అది మీకు నచ్చిన ఏదో ఒక అంశంపై ఆధారపడి ఉంటుంది వాళ్లు మీకు నచ్చనిది ఏదైనా చేశారంటే ఇక ప్రేమ పోతుంది నేనేం చెప్తున్నానంటే మీరు ఇది పరిశీలించండి మీకు ప్రేమ కలిగినా ద్వేషం కలిగిన కోపం కలిగినా దుఃఖం కలిగినా ఆనందం కలిగినా అది మీ లోపల మాత్రమే కలుగుతుంది అవునా కాదా జనాలు ప్రేమ గాల్లో తెలుస్తుంది అంటారు లేదు మీ భావోద్వేగం మధురంగా ఉంది కాబట్టి ఉన్నట్టుండి గాలి మీకు మధురంగా అనిపిస్తుంది అది ఎప్పుడు అలానే ఉంది ఇప్పటి వరకు మీరు దాన్ని మిస్ అయ్యారు ఇప్పుడు మీరు దాన్ని అనుభూతి చెందడం మొదలు పెడుతున్నారు సరేనా కాబట్టి మానవ అనుభూతి ఏదైనా ప్రేమైనా ద్వేషమైనా అది ఏదైనా సరే అది మీ లోపల మాత్రమే జరుగుతుంది నేనేమంటున్నానంటే కనీసం మీ లోపల జరిగేది మీ ఇష్టానుసారంగా జరగాలి దాన్ని మీరు నిరంతరం ఆ విధంగా ఉంచగలగాలి మీ లోపల ఏం జరుగుతుంది అనేది మీ ఎంపిక ప్రకారం జరుగుతున్నట్లయితే ఇంకప్పుడు సమస్య ఉందండి అది మీ లోపలే కదా జరిగేది ప్రేమ అంటే అదొక సంబంధం కాదు సంబంధం అనేది వేరే విషయం ప్రేమ అంటే మీ భావోద్వేగాల్లోని మాధుర్యం మీరు ఒక చెట్టును చూసినా ఒక కుక్కను చూసినా లేదా మనిషిని స్త్రీని పిల్లల్ని లేదా ఊరికి ఆకాశాన్ని చూసినా ప్రేమతో ఎందుకు చూడలేరు మీరు అది ఆకాశాన్ని ప్రేమించడం గురించి కాదు అది మీ భావోద్వేగం మాధుర్యంగా ఉండడం గురించి మీ భావోద్వేగం మాధుర్యంగా ఉంటే మీరు దేని వంక చూసినా దాన్ని ఒక విధంగా చూస్తారు ప్రస్తుతం మీ భావోద్వేగం చేదుగా ఉంటే మీరు దేని చూసినా అదే విధంగా చూస్తారు మీరు ఎప్పుడు ప్రేమ అంటే మరొకరితో అనుకుంటారు లేదు 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 ఇది మరొకరి గురించి కాదు ప్రేమ అంటే మీరు చేసేది కాదు మీరే ప్రేమగా మారాలి మీరు సుముఖంగా ఉంటే ప్రేమగా మారచ్చు మీ భావోద్వేగాలను మధురంగా చేసుకోవచ్చు మీ శరీరాన్ని ఎంతో ఆహ్లాదంగా చేసుకుంటే అది సుఖమవుతుంది మీరు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చొని శ్వాసించటం అనేది గొప్ప సుఖం కాగలదు మేము ప్రజలకు నేర్పిస్తుంది ఇదే నేను కొన్ని లక్షల మందిని చూపించగలను కళ్ళు మూసుకుంటే చాలు వారికి ఆనంద బాష్పాలు జాలువారతాయి ఏం లేదు ఊరికే కళ్ళు మూసుకుంటే చాలు పారవశ్యం శరీరంలోని ప్రతి కణం ఉప్పొంగుతుంది ఎందుకంటే శరీరం ఎంతో ఆహ్లాదంగా అవుతుంది మీ మనసు ఆహ్లాదంగా అయితే దాన్ని ఆనందం అంటారు మీ భావోద్వేగాలు ఆహ్లాదంగా అయితే దాన్ని ప్రేమ అంటారు మీ జీవశక్తులు ఆహ్లాదంగా అయితే దాన్ని పారవస్యమని పరమానందమని అంటారు మీ చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉంటే దాన్ని అంటాం మీరు మరొకరితో మీ విజయాన్ని ప్రేమ అంటున్నారు అదే ఇక్కడ తప్పిదం మరొకరితో మీరు విజయం సాధించారు అంటే మీకు ఇంకా మరో ఐదు పది మందికి మధ్య ఆహ్లాదమైన వాతావరణం సృష్టించారు దాన్ని ప్రేమ అంటున్నారు లేదు అది విజయం ఎందుకంటే దానికి ఎంతో నిర్వహణ అవసరం అవును అవునా కానీ మీరు ప్రేమగా ఉండడానికి నిర్వహణ అవసరం లేదు మీ భావోద్వేగాలను మధురంగా చేసుకుంటే అవి మధురంగా ఉంటాయి అలా ఉండడం బాగుంటుంది అది ఎవరి గురించి కాదు పక్కని ఎవరన్నా ఉంటే వారితో పంచుకుంటాం ఎవరు లేకపోతే ఊరికే కళ్ళు మూసుకొని ప్రేమగా ఉంటాం సమస్య ఏముందండి ఉందండి అందులో అది ఎవరు గురించి కాదు అది ఒక చర్య కాదు అది మీరు చేసే చర్య కాదు అది మీరు అవ్వగలిగేది దీని గురించి చెప్పాలంటే ఇది ఆదర్శవంతంగా ఉంది ఇది ఒక ఆదర్శం కాదు అది ఉన్నదే ఆ విధంగా నిజంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఎందుకు చూడండి నేను చెబుతున్నది ఇదే అది ఒక చర్య అయి ఉంటే చర్య అనేది ప్రాక్టీస్ చేసే కొద్దీ మెరుగవుతుంది నేను ప్రేమ అనేది ఒక చర్య కాదు అంటున్నాను ఆరోగ్యం అనేది ఒక చర్య ప్రస్తుతం మీరు ఆరోగ్యమనే చర్య చేస్తున్నారా కాబట్టి ఆరోగ్యం అనేది కలుగుతుంది మీరు కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం కలుగుతుంది ఓ అంటే మనమేమీ చేయలేదు మనకి మనకి ఇవ్వబడింది కానీ మీరు చెడ్డగా తింటూ చెడ్డగా జీవిస్తే ఆరోగ్యంగా ఉండరు కదా మన ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడం కోసం కొన్ని పనులు చేసాం అదేవిధంగా మీరు కొన్ని పనులు చేస్తే మీ మనసుని ఆహ్లాదంగా చేసుకోవచ్చు అలాగే వేరే కొన్ని పనులు చేస్తే మీ భావోద్వేగాన్ని ఆహ్లాదంగా చేసుకోవచ్చు అలాగే ఇంకొన్ని పనులు చేస్తే మీ జీవశక్తులనే ఆహ్లాదంగా చేసుకోవచ్చు ఇవన్నీ మీరు చేసే పనులు అయితే ఏదైతే మీరు మీ అంతరంగంలో చెయ్యొచ్చో దాన్ని బయట నుండి నిర్వహించాలని చూస్తున్నారు ఏదైతే ఇక్కడ మీ లోపల చేయొచ్చో దాన్ని బయట మీ చుట్టూ వాతావరణం సృష్టించడం ద్వారా మేనేజ్ చేయాలనుకుంటున్నారు అది చాలా కష్టమైన పని ఎందుకంటే బాహ్య పరిస్థితులు ఎప్పటికీ నూరు శాతం మీకు నచ్చినట్టుగా జరగవు కొంతవరకు మేనేజ్ చేయొచ్చు కానీ మొత్తం మనమే చేయలేం అందులో ఎన్నో అంశాల ప్రమేయం ఉంటుంది